నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు నమస్తే అండి అసలే ప్రజలు ఈ కరోనాతో ఇబ్బంది పడుతుంటే దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఉంది సార్ మిడతలు అమ్మో వీటి బిడతలు చూస్తుంటే నిజంగా రైతులు కానీ చాలామంది భయపడుతున్నారు సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు జరుగుతుంది రెండు వేల ఇరవైలో ఆర్థికంగా అసలే నష్టపోయి ఉన్నాం దానితో పాటు ఇప్పుడిప్పుడే ఆశలు చిగిరిస్తున్న టైంలో ఎట్లాంటి జరగడం నిజంగా బాధాకరం మీరేం చెప్తారు సార్ అసలు అంటే ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ప్రకృతి మన మీద అంత పగపట్టిస్తుంది అన్నట్టు అనిపించింది నాకు చాలా బాధగా అనిపించింది అది చూసినప్పుడు శ్రీ గురు భీ నమ ఇంతకు మునిపే చెప్పాను నేను షష్టగ్రహ కూటమి అవుతున్నప్పుడే చెప్పాను డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు షష్ట గ్రహ కూటమి ఆ గ్రహ కూటమిలో మహా సూర్యగ్రహణం ఏర్పడింది ఆ సూర్యగ్రహణానికి ఒక నెల ముందే ఏం జరిగింది దావా నలంగా నలభై ఐదు రోజుల ముందు నుంచి ఏదైనా సరే గ్రహణానికి కాలం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల ముందు నుంచే విపత్తులనేటి ప్రారంభమవుతాయి దానికి సూచనలు ప్రారంభమవుతాయి ఆస్ట్రేలియాలో అడవులు తగలబడ్డం ఆ తర్వాత ఈ యొక్క వైరస్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది ఇరవై ఒకటి డిసెంబర్కి ఇప్పుడు సేమ్ ఇరవై ఒకటి జూన్ ఏం జరుగుతుంది ఇరవై ఆరు డిసెంబర్లో అది జరుగుతే ఇరవై ఒకటి జూన్కి ఇది జరుగుతుంది మళ్ళీ మహా సూర్యగ్రహణం ఇది కంకణ సూర్యగ్రహణం అంటారు ఇది జ్యేష్ఠమాసము మాసము ఆదివారం వస్తుంది దీని ప్రభావం వల్ల ఏమేం జరగబోతున్నాయి మొదలే చెప్తున్నాను ఓకే చెప్పండి ఎందుకోసం అంటే అప్పుడు చెప్పాను ప్రజల్లోపలికి ఎక్కువ వెళ్ళలేదు ఇప్పుడు అవేర్నెస్ చేస్తున్నాను ప్రజల్ని మీరు జాగ్రత్తగా ఇది విని ఇప్పుడు ఇది పాటించండి ఈ మిడతల దండు ఏదైతే ఉందో ఇది ప్రకృతి వైపరీత్యంలోనే ఒక భాగం అంటే నేచరు ఎప్పుడైతే కోప్పడుతుందో ఇవి ప్రారంభమవుతాయి ఇవి చాలా భయంకరమైనటువంటివి ఇవి మిడతల దండు ఇవి దండు అంటారు ఇవి ఇవి వచ్చి పడ్డాయి అని అంటే పంట ఇంకా నాశనమే ఏం చేయడానికి ఉండదు అయితే ఈ మిడతల దండు విషయంలో ఒక్కడి మాత్రం ప్రజలు జాగ్రత్త వహించాలి అంటే పూర్వకాలం నేను విన్నది పుస్తకాల్లో చదివింది వీటికి మానవ రక్తము ఎప్పుడు కూడా వీటికి దొక్కు దొరకకూడదు మానవ రక్తం కూడా దొరికిందనుకోండి ఇవి మానవుల మీద కూడా దాడి చేస్తాయి ఇంకా అంటే ఇవి ఏ వెదర్కి ఏ ప్రదేశానికి ఆ ప్రదేశానికి అవి మార్చేసుకుంటాయి ఎక్కడికించి ఆహారం కావాలి వీటికి విపరీతమైన ఆకలి విపరీతమైన ఆకలి ఆహారం బాగా తింటాయి ఇవి విపరీతంగా చాలా ఆకలి వీటికి తింటాయి వీటికి మాంసం మీద మాత్రం మోజు పడకూడదు దీంట్లో ఏ పది ఇటుకైనా సరే మాంసం మీద మోజు పడింది అని అంటే అవి వేరే వాటికి సంకేతం ఇచ్చేస్తాయి అవి పడితే ఇంకా దారుణంగా మనుషుల మీద కూడా దాడి చేసే అవకాశాలు కూడా ఉండే ఉన్నాయి అంటే నేను కొన్ని పుస్తకాల్లో చదివిన దాని ప్రకారం ఇది విన్నాను నేను ఆ ప్రకారంగా ఇవి పూర్వకాలంలో కూడా దాడి చేశాయి పూర్వము ఈజిప్టు నగరం మొత్తం కూడా నాశనమైంది కూడా ఈ మిడతల నేను కూడా తెలిసింది అయితే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది ఇప్పుడు రైతులు కానీ ముఖ్యంగా పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మిడతల దండు ఒకటే కాదు ఇంకా సమస్య ఈగల సమస్య కూడా బాగా ఉంటుంది రాజమౌళి గారి ఈగ సినిమాలో ఒక ఈగనే చూపించారు ఈ శ్రావణ మాసం ప్రారంభమైందంటే ఈగలు బాగా విపరీతంగా వస్తాయి అయితే ఈ వైరస్ని ట్రావెల్ కూడా చేయించగలుగుతాయి ఈ ఈగలు సో ఈగల ద్వారా పరాగ సంపర్కం ఉంటుంది కదా ఈగలు కంపల్సరీ ఒక దగ్గర వాళ్ళు ఇంకో దగ్గర ఆహారం మీద వాళ్తాయి ఉంటుంది సో ఈగల ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కలరా అనేటువంటి వ్యాధులు కానివ్వండి ఎలాంటి వ్యాధులు కూడా ఈగల ద్వారా సంక్రమించే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత ఈగల యొక్క వృద్ధి విపరీతంగా పెరుగుతుంది ఈ కోళ్ళ ఫారంలో కానీ అక్కడ అక్కడ కానీ పల్లెటూర్లలో ఈగలు అక్కడి నుంచి ఎక్కువగా ట్రావెల్ చేస్తాయి వస్తాయి ఊళ్ళల్లో వచ్చేస్తాయి ఈగల నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టం ఈ మిడతల్ని వాటిని ఇవి ఎలా కంట్రోల్ చేస్తారు అంటే వీటి ఇవి రాత్రిపూట మాత్రం ట్రావెల్ చేయం రాత్రిపూట రెస్ట్ తీసుకుంటే ఏ విధంగా ఉండదు సార్ వీటి లైఫ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అసలు ఇవి కేవలం తొంభై రోజులే బతుకుతాయి తొంభై రోజులు బతుకుతాయి వీటి పని ఒక్కటే దండులు దండులుగా వెళ్ళడము తర్వాత ఆకుపచ్చటి ఆకుల్ని తినడము తర్వాత సస్యంని తినడం అంటే ఈ గ్రాసులు ఉంటాయి కదా వరి గింజలు కానివ్వండి ఏ గింజలైనా సరే ఇవి పొయ్యి తినడమే వాటి పని అంతే తింటూ ఉండడము లేదంటే ఆ గలికలు కో కోసేయడము మెయిన్ ఏంటంటే డ్యామేజ్ చేసేస్తాయి గొలికల్ని కోసేస్తాయి అన్నమాట అంటే దేనికైతే మూల ఆధారం ఉంటుందో ఆ గొలికల్ని తింటాయి ఫస్ట్ ఆ గోలికల్ని తిని కింద వాడేస్తాయి అంటే ఒక్కసారి మిడతల దండు పొలం మీద పడిందంటే ఇంక అయిపోయినట్టే నాశనం ఇంకా దొరకడానికి ఏమి ఉండదు ఇంకా మళ్ళీ మనం పండించుకోవడానికి ఏమి ఉండదు ఇంకా సో పంట నుంచి వస్తే మా మ్యాక్సిమం ఎకరానికి ఒక రెండు బస్తాలు వస్తే రావచ్చు అంతే ఇది వరి అయితే కనుక సో ఇవి ఒక్కసారి ప పంట పొలం మీద పడినాయంటే పొలం పొలం కాదు అడవులు కూడా నాశనమైన సందర్భాలు కూడా ఉన్నాయి పండ్లను తింటాయి ఏదైనా ఏ దొరుకుత తినేస్తాయి నేను చెప్పాను కదా ఈ దీనికి ఏదైతే మరిగాయో ఇంక దాన్ని వదిలిపెట్టవు మనుషులని ఇప్పుడు ఎవరికైనా ఊండ్స్ ఉంటాయనుకోండి ఆ ఊన్స్ మీద పడి ఒక్కసారి ఊండ్ని కొంచెం టేస్ట్ చేసింది అనుకోండి వదిలిపెట్టదు లైక్ ఇదంతా గ్రాస్ కూపర్ అనే ఫ్యామిలీ ఇదంతా కూడా దీని సంస్కృతంలో శలభము అంటారనమాట శలభము కాదు శలభము అందుకోసమే శలభాసనం అని కూడా ఒక ఆసనం అంటారు సో ఈ శలభములు విపరీతంగా పుడతాయి వీటి సంతతి విపరీతంగా దారుణంగా ఉంటుంది వీటికి ఎంత సంతతి అని అంటే కనుక వీటి యొక్క లైఫ్ స్టైల్ తొంభై రోజులు ఉంటే కనుక ఇవి ఒక్క ఒకే ఒక్క శలభము ఈ తొంభై రోజుల్లో నెలకి ఒక్కసారి ఎన్ని గుడ్లు పెడుతుందంటే దాదాపు ఎనిమిది వేల గుడ్లను పెట్టగలుగుతుంది అంటే ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు గుడ్లను పెడుతుంది ఓకే ఈ గుడ్లు పెట్టినటువంటి వితిన్ ఫార్టీ డేస్లోనే అవి బయటకు వచ్చేస్తాయి డెలివరీ అయిపోతాయి నలభై రోజుల్లోనే డెలివరీ అయిపోతాయి సో రాబోయేది వర్షాకాలం ఈ మిడతలు ఇప్పుడు రావడమే కాదు ఆయా పంట పొలాల్లో కూడా ఇవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి వర్షాలు పడిన తర్వాత అవి ఇంకా సమృద్ధి చెందుతాయి సార్ ఇప్పుడంటే స్ప్రే అవి కొడుతున్నారు కదా వీటిని ఎదుర్కోవాలి అని అంటే పూర్వకాలంలో ఏ విధంగా ఉండేదాన్ని పూర్వకాలము ఈ మిడతల దండు అనేది ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఇది దీనికి పూర్వకాలంలో కొన్ని గ్రంథాల్లో ఆయుర్వేద గ్రంథాలను కూడా చెప్పారు వీటి వల్ల ప్రజలకి సస్యములు నష్టపోవడం ఇది జరుగుతుంది ఇది ఎప్పుడెప్పుడు వస్తుంది అని అంటే గనక ఎప్పుడైతే గనక శనిగ్రహము మకర రాశి లోపలికి ప్రవేశిస్తుందో అదేవిధంగా శనిగ్రహము రోహిణీ నక్షత్రంలో ప్రవేశిస్తుందో అప్పుడు వస్తాయి మకర రాశిలో శనిగ్రహం ప్రవేశించినప్పుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు అదేవిధంగా నక్షత్రం లోపలికి శనిగ్రహం ప్రవేశించినప్పుడు ఇవి జరుగుతాయి అయితే ఈసారి శని గురువుల యొక్క కలయిక ఏర్పడుతుంది అంటే గురుడు అతిచారుడైపోయి పాపిష్ఠుడైనటువంటి శనిగ్రహంతో కలవడం వలన ఇప్పుడు సస్యముల పైన ఎక్కువగా పడుతుంది కరువు వచ్చే అవకాశం ఉంటుంది క్రిమీ కీటకాలు సమృద్ధి చెందుతాయి ఇదే విషయాన్ని పూర్వకాలం ఏం చేశారు అంటే ఈ వేప నూనె ఉంటుంది కదా వేప నూనెని సిద్ధం చేసుకునేవాళ్ళు వేప నూనెను సిద్ధం చేసుకొని పంట పొలాల మధ్యన ఇటుకలతోటి ఒక హోమకుండంలాగా కట్టేవాళ్ళు కట్టి ఏం చేసేవారంటే అందులోపల కట్టెల్ని విపరీతంగా కాలుస్తూ దానికి వేప నూనె వేసేటువంటి వారు అంటే వేప నూనె యొక్క పొగ పొగ వెళ్ళాలి వేప నూనె పొగ వెళ్ళాలి వేప నూనె పొగను ఏం చేసేవాళ్ళు నిప్పు నిప్పు కణికల పైన ఈ యొక్క ఏముంటాయి దూది పత్తి గింజలు అవి ఉంటాయి కదా వాటిని వీటిలో నానిపి ఆ నిప్పు కణికల మీద వేసేవాళ్ళు ఆ వేయడం వల్ల ఆ యొక్క వేప నూనె యొక్క ఏంటంటే ఇవి రాకుండా ఉండేవి పూర్వకాలం ఇదే సొల్యూషన్ ఇంకా వేరే సొల్యూషన్స్ ఏం లేవు ఓకే ఇది చేసేవాళ్ళు పూర్వకాలంలో అయితే పూర్వకాలంలో ఏంటంటే ఇక మిరియాల పొడులు కానీ తర్వాత మిరపకాయల పొడులు కానీ కొన్ని కొన్నిటి కొన్నిటికి వాడేవాళ్ళు ముఖ్యంగా గోమూత్రాన్ని కొన్ని రోజులు స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు పూర్వకాల పద్ధతి ఏంటంటే కనుక మిడతలు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పి గోమూత్రాన్ని చాలా రోజుల వరకు స్టోర్ చేసి పెట్టేవాళ్ళు అంటే వచ్చిన గోమూత్రం అంతా తీసుకెళ్ళి ఈ యొక్క చెక్క డబ్బా చెక్కవి ఉంటాయి కదా డ్రమ్ములు తయారు చేసుకుని ఆ డ్రమ్ములలో నింపి పెట్టేవాళ్ళు ఎప్పుడైతే ఈ మిడతల దాడి వచ్చిందో అప్పుడు ఈ గోమూత్రంతో స్ప్రే చేసుకునేవాళ్ళు సో అవి దాని మీద అటాక్ చేయడానికి దూరం వెళ్ళిపోయాయి ఆ స్మెల్కి అవి ఏదైనా సరే అవి స్మెల్ త్రూనే ట్రావెల్ చేస్తాయి అవి సో అవి ట్రావెల్ ఆ స్మెల్కి భరించలేక అవి ట్రావెల్ చే పంట మీద పడకుండా వెళ్ళిపోయేటివి ఆ కాలంలో ఆ పద్ధతి ఉంటుండే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పటి విషయంలో మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి సేవ్ అవ్వాలి అని అంటే మనకు ఒక మంచి మార్గం ఉంది సింపుల్ మార్గం అంటే ఈ రసాయనాలు ఎంత కొట్టుకున్నా వేస్ట్ ఎందుకోసం అంటే రసాయనాలు కొడితే మన పంట కూడా పాడైపోతుంది అంటే ఈ రసాయనాలు కొట్టడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే మన పంట పొలం కూడా నాశనమయ్యే అవకాశం ఉంటుంది అయితే వీటిని ఒడిసిపడితే బాగుంటుందేమో నా ఆలోచన అంటే వీటికి పూర్వకాలంలో వీటిని డైవర్ట్ చేసేవాళ్ళు శబ్దంతో డైవర్ట్ చేసేవాళ్ళు గంటానాదం శబ్దంతో డైవర్ట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద గంటలు కట్టేవాళ్ళు గంటలు బాగా గంటలు కొట్టేవాళ్ళు ఆ గంటల శబ్దానికి ఇవి అక్కడి నుంచి వెళ్ళిపోయేటివి పూర్వకాలం అంటే సౌండ్ ద్వారా థెరపీ చేసేవాళ్ళు లేదా ఇప్పుడైతే నాకు తెలిసి ఏంటంటే కనుక సింపుల్ థెరపీ ఏంటంటే ఈ యొక్క మెష్యులు ఏవైతే ఈ నెట్లు దొరుకుతాయి కదా ఎవరికి వారు ఒక కిలోమీటర్ పొడవులా మెష్యూలు తయారు చేసి అవి పడ్డ తర్వాత మెష్యూలు పైకి లేపేసి వీటిని క్యాచ్ చేస్తే బాగుంటుందేమో అని ఓ చిన్న ఐడియా ఆలోచన మేబీ అది కొంచెం తక్కువ ఎక్స్పెన్సివే కానీ ఇటు పంట కాపాడుకోగలుగుతాము వీటిని ఇంకోవైపు ట్రావెల్ చేయకుండా కాపాడగలుగుతాం నిజంగా ప్రభుత్వాలు అనుకుంటే కనుక పెద్ద సాధ్యం కాదు ప్రభుత్వం అనుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ స్క్వేర్ రేడియస్లో కూడా నెట్ని వీళ్ళు వేయవచ్చు ఎట్ని వేయొచ్చు అండ్ ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఏం జరిగిందట అంటే డ్రోన్ కెమెరాల డ్రోన్స్ ఏవైతే ఉంటుందో డ్రోన్స్ తోటి మందుని చల్లుతున్నారట తర్వాత విమానాలతోటి హెలికాప్టర్ తోటి కూడా మందులు చల్లుతున్నారట వీటిని కంట్రోల్ చేయడానికి కానీ వీటిని కంట్రోల్ చేయడము మందుల వల్ల అంత అయితే కాదు ఎందుకోసమంటే ఇవి ఇరాన్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాయి ఎట్లా ఎట్లా మైగ్రేట్ అవుతాయి సార్ అసలు ఏ విధంగా మైగ్రేట్ అయ్యాయి నడుస్తూ వెళ్ళడం అంతే వీటి పని పరిగి ఇవి తినడము ఎగురుకుంటూ వెళ్ళడం తినడము ఎగురుకుంటే ఇవి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ ఉంటాయట ఈ దండ ఎంత పెద్ద ఉంటే నూట యాభై కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందట ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను నూట యాభై కిలోమీటర్ రేడియస్ ఉంటుంది ఇవి ప్రతిరోజు వంద కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తాయి నూరు నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి ఒకవేళ విండ్ బాగా ఉంటే నూట యాభై కిలోమీటర్లు అంటే గాలి వాటికి అనుకూలంగా ఉంటే నూట యాభై కిలోమీటర్లు అయితే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఇవి ట్రావెల్ చేయడానికి నెక్స్ట్ స్పేస్ ఏం లేదు సముద్రమే మనకి సౌత్ ఇండియాకి వచ్చిందంటే ఎటు వెళ్తాయి అవి అవును సౌత్ ఇండియాకి అటు ఇటు మొత్తం కూడా మొత్తం సముద్రమే కాబట్టి అవి అటు ఇటు ట్రావెల్ చేయలేవు ఇంకా అవి ఇక్కడే పునరుత్పత్తి చేసుకుంటాయి మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలంటే మీరు చెప్పిన మెథడ్ అయినా ఇంకేమన్నా చేయొచ్చు అంటారా ఇదే ఒకటి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ కానీ ఇది న్యాచురల్ కలామిటీ ఇది వీటికి వర్షం వస్తే ఇంకా బాగా ఇవి వృద్ధి చెందుతాయి ఇంకా దొరకకూడదు వర్షం వస్తే వర్షం వీటికి ఇంకా ఉంటుంది వీటిని ఎదుర్కోవడానికి అగ్ని ఒక్కటే మార్గం తప్ప వేరే ఏ మార్గం లేదు అనేది పూర్వకాలంలో చెప్పారు అగ్నితో మాత్రం ఎదుర్కోవడం ఇవన్నీ చూస్తే అంటే నేను ఒక చోట ఎక్కడో చూసాను సార్ సూర్య హీరో సూర్య చేసినటువంటి సినిమాలకి రిలవెంట్గా ఉన్నట్టు అనిపించట్లేదు సార్ అంటే బందోబస్తు అనే ఒక మూవీలో సెవెంత్ సెన్స్ అంటే నాకు తెలిసి ఏమనిపిస్తాయి అంటే నాగరాజ్ నేచరు ఎవరితో కూడా అంటే ఎవరైతే పబ్లిక్కి అవేర్ చేయగలుగుతారో లోపలికి ఎక్కువ వెళ్ళగలుగుతారో వాళ్ళతోటి నేచర్ ఆటోమేటిక్గా వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఇచ్చి మొదలై సిమ్టమైజ్డ్గా పబ్లిక్కి చూపిస్తుంది సెవెంత్ సెన్స్ సినిమా అనేది సెవెన్ ఇయర్స్కి బిఫోర్ వచ్చింది సెవెన్ ఇయర్స్ బిఫోర్ వచ్చిన సినిమా మనకి ఇప్పుడు ఏం చేస్తుంది అవేర్ చేయగలుగుతుందా అవేర్ అప్పుడు చూపించింది కానీ ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం ఎంటర్టైన్మెంట్ పార్ట్ లాగా తీసుకున్నావు కంటెంట్ బాగుందో లేదో అని డిసైడ్ చేసేసే అయిపోయింది అప్పుడు బందోబస్తు మూవీ అయితే రీసెంట్ మూవీ కానీ ఇదే సీ ఇదే సీన్ని నేనేదో ఇంగ్లీష్ మూవీస్లో చూశాను నేను ఈజిప్టులో నైలు నది పక్కన మొస మొసలళ్ళన్ని కూడా వచ్చేసి వాళ్ళందరి మీద అటాక్ చేస్తాయి అప్పుడు ఫ్రాక్స్ అన్నీ కూడా ఇంట్లో నుంచి ఇది నదిలో నుంచి ఫ్రాక్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కప్పలు వచ్చేస్తాయి ఆ కప్పలన్నీ కూడా వచ్చేస్తాయి తర్వాత ఈ యొక్క మిడతలు ఈగలన్నీ ముసురుతాయి అంటువ్యాధులు వచ్చేస్తాయి ప్రతి మాంసాహారం మీద దేని మీద దాని మీద పడితే ఈగలు మొత్తం ముసిరిపోతాయి అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ షష్టగ్రహ కూటమి ఇంకా సూర్యగ్రహణం తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది కంట్రోల్ అయ్యే ఉన్నాయి రెండు వేల ఇరవై సెప్టెంబర్ డిసెంబర్ వరకు నో ఛాన్స్ ఇంకా కాబట్టి ఇప్పుడే మీరు అందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే పల్లెటూర్లలో మీకు ఇంట్లో మెషెస్ ఉండవు కాబట్టి ఇప్పుడే మెషెస్ అయితే చేపించేసుకోండి ఫస్ట్ పల్లెటూర్లలో అయితే అంటే ఈ మిడతలే కాదు ఈగలు కూడా సమస్య అవుతాయి ఈగలు ఇంకా పెద్ద సమస్య క్రియేట్ అవుతాయి సో ఈగలు రాకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మొదలై చర్యలు తీసుకోండి తర్వాత ఈ మిడతల గురించి కూడా చర్యలు తీసుకోండి రైతులు వీలైతే కనుక మీ పొలాలల్లో ఏం చేయండి అంటే ఒక టెన్ ఫీట్లు టెన్ టెన్ బై టెన్ ఫీట్లో ఇటుకలన్నీ కూడా పేల్చి అందులో పల కర్రలు వేసేసి అగ్ని వెలిగించండి అగ్నికి ఇవి రావు దగ్గరికి రావు అగ్గి వెలిగించండి ఎక్కడైతే మీరు అగ్గి వెలిగిస్తారో ఆ అగ్గి వెలిగించిన దానికి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలో హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో మాత్రం ఇవి రావు అగ్నికి హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో రావు పూర్వకాలం ఇదే అగ్ని వెలిగించేవాళ్ళు అగ్ని వెలిగిస్తూ అందులోపల వేప నూనె పోసేవాళ్ళు వేప నూనె పోస్తూ పోస్తూ దాన్ని అగ్గి వెలిగించేవాళ్ళు ఇప్పుడు కూడా అదే చెయ్యండి పొగలేపండి పొగకి ఇవి కూడా రావు పొగలేపండి వేప నూనె పొగలేపాలి అది చాలా దివ్య ఔషధం ఇంకా అంతకుమించి వేరే ఔషధం ఏం లేదు అందుకోసమే మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే వేప చెట్లు చాలా ప్రాధాన్యమైనది ఈ ఇయర్ అంతా ఇలానే ఉంటుంది అంటారు సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ డిసెంబర్ వరకు ఏమో ఇంకా ఏమేమి వస్తాయో గ్రహస్థితులు అయితే బాగాలేవు థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు ఎందుకంటే చాలా విషయాలు గతంలోనే చెప్పారు అండ్ ప్రస్తుతం కూడా ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందని కూడా చెప్తూనే ఉన్నారు ఏ విధంగా నేను ఫైనల్గా చెప్పేది ఒకటే ఎలాంటి పాండమిక్ ఇష్యూ వచ్చినా నిన్ను కాపాడేది నేచర్ నుంచి నిన్ను కాపాడేది కేవలం గోవు మాత్రమే గోవును సంరక్షిస్తే నేచర్ నిన్ను సంరక్షిస్తుంది గోవులే లేవు అంటే నేచర్ కూడా లేనట్టే ఓకే థ్యాంక్ యూ అండి